అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం నందు కోనేరులో ఉన్నామండి. ఇది 20 వార్డుకి వస్తుంది కోనేరు అనేటువంటిది. ఇక్కడ మనం చూస్తాం ఈ మధ్యకాలంలో కురిసినటువంటి అత్యధిక వర్షపాతం వల్ల ఈ కోనేరు మీదే ఈ యొక్క ఏదైతే విఠలరాజు చెరువు, దేవర చెరువు, పంతల చెరువు నుండి వచ్చేటువంటి మరవ ఏదైతే ఉందో ఈ మరవ ఎక్కువ అయిపోయి ఈ యొక్క నీళ్ళు అనేటువంటివి గతంలో కూడా ఒకసారి ఇలాంటి సంఘటన జరిగింది. మరి అలాగే పునరావృతమైంది సంఘటన. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్లేస్లో ఈ కోనేరుకి ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మన ప్రపంచవ్యాప్తంగా భక్త ప్రహ్లాద సమేతంగా ఉన్నటువంటి శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, కేరళ నుండి, తదితర రాష్ట్రాల నుండి ముఖ్యంగా భక్త ప్రహ్లాద సమేత స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి స్వయంభూ లింగమైనటువంటి యొక్క లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వస్తుంటారు. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నది భృగుతీర్థము అంటారు దీన్ని. భృగు మహర్షిచే నిర్మించబడ్డ ఈ యొక్క భృగుతీర్థం నందు చాలా పరమ పవిత్రంగా చాలామంది ఈ యొక్క దేవస్థానానికి వచ్చేటువంటి యాత్రికులు ఇక్కడ పుణ్యస్నానాలు చేసుకొని ఆచరించి మరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళేటువంటి పరిస్థితులు. ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షపాతానికి ఈ యొక్క కోనేరు అనేటువంటిది అస్తవ్యస్తంగా అయిపోయింది. మనం కూడా చూస్తున్నామండి గోరీలు అంటే ఈ యొక్క సమాధులన్నీ కొట్టుకొని వచ్చి ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చండి నీట్గా. ఇది ఒకసారి మనం చూడవచ్చు సమాధులు ఎలాగా మొత్తం కోనేట్లోకి వచ్చేసాయో. ఇది ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసులు గారు దీన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కదిరి శాసనసభ్యులు పెడవల్లి వెంకట సిద్ధారెడ్డి గారు కూడా దీని మీద చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు కూడా, ఆలయ ఈవో గారు కూడా, ట్రస్ట్ అయితే ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ గారు కూడా, ఆపద్ధర్మ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ నెంబర్స్ కూడా ఇదొకసారి ముందు కూడా ఈ యొక్క దేవస్థానం మరమ్మతుల కోసం డబ్బు కూడా కేటాయించడం జరిగింది. కానీ మరమ్మతులు జరుగుతున్నానే ఇలా జరిగిపోయినటువంటి పరిస్థితులు, దాదాపు ఇక్కడ పనులు పూర్తి కావచ్చినటువంటి పరిస్థితుల్లో అత్యధిక వర్షపాతం వల్ల ఈ యొక్క కోనేరంతా అస్తవ్యస్తంగా ఈ యొక్క ఏదైతే అవతల ఉన్నటువంటి మట్టి కానీ సమాధులు కానీ ఇక్కడ వగేరా మొత్తం అంతా కొనేట్లు అస్తవ్యస్తంగా అయిపోయినటువంటి పరిస్థితులు. ఇది గతంలో కూడా అనేక సార్లు కూడా మనం చెప్పాం. ఇది ఈ ముఖ్యంగా ఈ భక్తాదులకి సంబంధించి, భక్తాదుల మనోభావాలకి సంబంధించినటువంటిది, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేటువంటి భక్తులకి మనోభావాలకు సంబంధించింది, కదిరిలో ఉన్నటువంటి చాలామంది లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు ఉన్నారు వాళ్ళకు కూడా సంబంధించింది. కాబట్టి ఈ కోనేరు అభివృద్ధి చేయాలి, ఈ కోనేరు అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆలోచన విధానంతో గతంలో అయితే డబ్బు శాంక్షన్ అయింది. ఈ పనులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాగా విపత్కర పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితికి ఎవరు ఆటించలేరు, ఆటుకోలేరు. కాబట్టి ఏదో అయింది అయిపోయింది. ఇది యుద్ధ ప్రతిపాదికన ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ కోనేరుని, పరమ పవిత్రమైనటువంటి ఈ కోనేరుని, ఈ భృగుతీర్థాన్ని సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ అలాగే దేవాదాయ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ శాశ్వత నిర్మాణ దిశగా ఈ యొక్క ప్రహారీ గోడ కానీ ఈ కోనేరు నిర్మాణం కానీ చేపట్టాలని ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకున్నాం. కెమెరామెన్ డిగ్లియస్ హరిప్రసాద్, ఈ న్యూస్ కదిరి.